हाई अंडी, वेलकम टू अवर चैनल मेव देव कुकिंग एंड व्लॉग्स। ना चैनल नी फर्स्ट टाइम विजिट चेस्तुन वारु तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। पातकालं वंटैना कोब्बरी रोटी चेस्तुन्नानंडी। ఎక్కువ మంది కొబ్బరి రొట్టెను బియ్యం నానబెట్టి మిక్సీ చేసుకొని ఆ పిండితో చేస్తారండి. నేను మినప్పిండితో చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా బలం కూడా ఇది. ఒక బౌల్లోకి ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ఎక్కువ పల్చగా కాకుండా కొంచెం థిక్గా ఉండేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి బ్యాటర్. తర్వాత ఇందులోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా మంచిది. ఎందుకంటే ఇందులో బెల్లం, కొబ్బరి తురుము, మినపిండి ఇవే వాడుతున్నాం కాబట్టి పిల్లలకి చాలా బలం కూడా వస్తుంది దీనివల్ల. పిండిలో కొబ్బరి తురుము మొత్తం కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. తర్వాత తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇడ్లీ బ్యాటర్లో బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. దీన్ని దోశ పెనం మీద రొట్టెలా వేసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక సైడు రొట్టె వేగిపోయింది, దీన్ని ఇంకో సైడు కూడా కాసేపు వేపుకోవాలి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది, బాగా వేగిపోయింది. రెండో సైడ్ కూడా కొంచెం ఆయిల్ వేసుకుని మరికొంచెం సేపు వేగించుకుంటే కొబ్బరి రొట్టె రెడీ అయిపోతుందండి. మూత పెట్టి మరికొంచెం సేపు ఉడికించుకోవాలి. కొబ్బరి రొట్టె రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. దీనిపైన కొంచెం కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. పైన ఒక 2 స్పూన్ల హనీ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకునే బెల్లం కొబ్బరి రొట్టె రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.